వెల్కమ్ బ్యాక్. ఏటీఎం సెంటర్లను టార్గెట్ చేసుకుని సైబర్ నేలగాళ్ళు ఎలా డబ్బును దోచేస్తారో సోమాజీగూడలోని ఓ ఏటీఎం సెంటర్ నుంచి మా కరెస్పాండెంట్ తిరుమల్ మరింత సమాచారాన్ని అందిస్తారు. మనం సోమాజీగూడ ఏటీఎం సెంటర్లో ఉన్నాం. అయితే పంజాగుట్ట పోలీసులు అయితే గత కొంతకాలంగా ఏటీఎంలో ఫ్రాడ్లకు పాల్పడుతూ ఏటీఎంలో ఏ విధంగా క్లోరింగ్ చేస్తున్నారు అన్న ముఠాను, బొంబాయికి చెందిన ముఠాను అరెస్ట్ చేయడానికి ఆ ముఠా సభ్యులతో వాళ్ళు ఏ రకంగా ఏటీఎం సెంటర్లో ప్రవేశిస్తారు, ఏ రకంగా కస్టమర్లు ఎవరైతే క్లయింట్లు డబ్బులు డ్రా చేసుకోవడానికి వస్తారో వాళ్ళకి సంబంధించిన ఏటీఎం ఏ రకంగా క్లోరింగ్ చేస్తారు అన్నది వాళ్ళతో మనం ప్రత్యక్షంగా చేసి చూద్దాం. చూడం కరికెది కైసే క్లోరింగ్ కడితే అవి ఏటీఎంకు పైలట్ కైసే right above the keypad. ये एक स्लॉट है जैसा वो सेम टू सेम स्लॉट ही इधर है उसके ऊपर बढ़ जाता बड़े वो इसके ऊपर ऐसा करके ये फिक्स हो जाता निकाल एक बार फिर से लगा फिर इसके अंदर कार्ड डाल के निकालते तो ये चीज़ भी वो कार्ड रीड करता है और एटीएम मशीन भी वो कार्ड रीड करता है तो कस्टमर्स अपना पिन डालते इधर ऊपर वो लगा के तो फिर पिन इधर जब पिन डालते हैं तो वो रिकॉर्ड हो जाता है. नहीं वो ऊपर वो है ना वो आयरन का है ना आयरन का है ना आयरन का है ना. तू कहाँ चिपका था इससे पहले? इधर ही कैसा चिपका था? सेलोटेप लगा था. कस्टमर अपना ट्रांजैक्शन करके चले जाता है लेकिन सब डिटेल्स इसमें और इसमें रिकॉर्ड हो जाता है. अभी ये जो है एटीएम कैसा मारते इसमें मेमोरी कार्ड है साइड में स्विचेस है ये ऑन करके लगा देता हूँ रिकॉर्डिंग होते रहता है इसके अंदर पूरा. इसको क्या करना होगा? अरे इसको ये बाजू का ये आयरन है ना देख वो आयरन का शीट है ना शीट हाँ शीट को जो है ना चुपका दो नहीं दबाओ అదేవిధంగా ఏ రకంగా దానిపైన ఒక పైన టాప్ లో ఒక ముందుగా ఏర్పాటు చేసుకుంటారు కెమెరాని ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా ఏదైతే ఏటీఎం మిషన్ కార్డ్ స్వైప్ చేసే ప్రాంతంలో ఇంకో రకమైనటువంటి వాళ్ళకి సంబంధించిన చిప్ మెమరీ కార్డ్తో కూడుకున్నటువంటి మనం నిజంలో స్పష్టంగా చూస్తున్నాం. దీన్ని అమర్చుతారు. దీన్ని అమర్చడం ద్వారా ఏ విధంగా అయితే వీళ్ళకి అమర్చుతారో మనం ఇప్పుడైతే ఏటీఎం కార్డు స్వైప్ చేసినప్పుడు వీళ్ళు అమర్చు చేసిన పార్ట్తో పాటు అదేవిధంగా మిషన్ కున్న రెండు దగ్గరలో కూడా స్వైప్ అవుతుంది. అయితే వీళ్ళు దీంట్లో ముందుగా ఏర్పాటు చేసుకున్న బ్యాటరీ అదేవిధంగా మెమరీ కార్డ్తో ఇందులో కార్డ్కి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఇందులో డాటా సేవ్ అవుతుంది. అదేవిధంగా ఏదైతే కస్టమరు ఎంటర్ చేసినప్పుడు ఈ పాస్వర్డు పైన ఏర్పాటు చేసిన సీసీ కెమెరా ద్వారా అది సీసీ కెమెరా వీడియోలో రికార్డ్ అవుతుంది. అయితే వీళ్ళు ఈ రెండింటిని కూడా తీసుకొని గోవా కేంద్రంగా ఈ ఏటీఎం క్లోనింగ్కి పాల్పడుతున్నట్టుగా కూడా మనకు కొద్దిసేపటి సంబంధించిన డీసీపీ మనతో తెలిపడం. ఏదేమైనప్పటికీ కూడా నగరంలో గత కొంతకాలంగా సంచరిస్తూ ఏటీఎం సెక్యూరిటీ గార్డు లేని ఏటీఎంలనే కేంద్రంగా చేసుకొని వాళ్ళు ఈ మోసాలకు పాల్పడుతున్నారు. అయితే గత కొంతకాలంగా వీళ్ళు కేవలం ఒక వెస్ట్ జోన్ పరిధిలోనే ఇప్పటి వరకు 25 ఫిర్యాదులు అందినాయి. ఫిర్యాదులు స్వీకరించిన పంజాగుట్ట పోలీసులు దీనిపైన ఒక ప్రత్యేక నిఘా బృందాన్ని ఏర్పాటు చేసుకొని అదేవిధంగా పంజాగుట్టకు సంబంధించిన క్రైమ్ టీం ఒక నిరంతర శ్రమతో మనం ఈ ముంబైకి చెందిన ముఠాని వాళ్ళు అదుపులోకి తీసుకున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా ఈ దేశవ్యాప్తంగా తీసుకుంటే ఈ ముఠా కేవలం ఒక హైదరాబాద్లోనే కాదు దేశవ్యాప్తంగా తీసుకుంటే ఇది 101 కేసులు ఇప్పటి వరకు కూడా ఈ ముఠా మీద నమోదైనట్టుగా కూడా చెప్తున్నాం. మనం విజువల్లో స్పష్టంగా చూస్తాం ఇంతకుముందు ఎవరైతే ఈ క్లోనింగ్కి పాల్పడి ఈ నగరంలో 28 ఏటీఎం సెంటర్లో క్లోనింగ్లకు పాల్పడి ఏ రకంగా అయితే చేస్తున్నారో మనం ఇగో కేవలం ఒక చిన్న పరికరం ద్వారానే వాళ్ళు ఈ పూర్తి స్థాయిలో కస్టమర్లకు సంబంధించిన ఏటీఎంకి సంబంధించిన నగదును అయితే వీళ్ళు ఇక్కడ ఏదైతే రికార్డ్ అవుతుందో దీన్ని ఈ మెమరీ కార్డు సాయంతో గోవా ప్రాంతంలోకి తీసుకెళ్ళి అక్కడ ఒక దీనికోసం దానికి ఒక ఇంకో ముఠా ఉంటుంది అక్కడ దాని ఆ ముఠా దీనికి సంబంధించిన పూర్తి డేటాను సేకరించి డమ్మీ డూప్లికేట్ ఏటీఎం కార్డు తయారు చేయడంతో పాటు వాళ్ళకు అనుకూలమైనటువంటి ప్రాంతాల్లో కూడా వీళ్ళు డబ్బులు ఛార్జ్ చేసుకోవాలి. ఏదేమైనప్పటికీ కూడా ఎవరైనా ఏటీఎం ప్రాంతాల్లో ఏటీఎం సెంటర్లకు వచ్చేటప్పుడు అదేవిధంగా ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకునేటప్పుడు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని అన్ని అనేక రకాలైనటువంటి మోసాలకు పాల్పడుతున్న ముఠాల పత్య జాగ్రత్తగా ఉండాలని పంజాగుట్ట పోలీసులు చెప్తారు. కెమెరామెన్ సత్యతో తిరుమల రెడ్డి, సాక్షి న్యూస్, పంజాగుట్ట. ఇక రెడ్డి అన్న గారు, మనం మొదటి నుంచి కూడా చాలామందికి ఏటీఎంల ద్వారా డబ్బులు పోతున్నాయి, ఏటీఎం ఇబ్బందులు ఉన్నాయని చెప్తున్నారు. వాటితో పాటుగా ఇంకా ఇతరత్ర ఏ ఏ మార్గాల ద్వారా క్రైమ్ జరుగుతుంది, ఏ విధంగా డబ్బులు పోతున్నాయి? ఇప్పుడు ఏటీఎం ద్వారా డబ్బులు తస్కరించడం అనేది చాలా తక్కువ పర్సెంట్, మేబీ బిలో 10%. మిగతా క్రైమ్స్ ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్లో జరిగే అఫెన్సెస్ 90%. ఈ 90% అఫెన్సెస్ ఇప్పుడు ఏటీఎంలు, ఇప్పుడు ఏటీఎం అక్కడ చూపించాము, ఆ ఏటీఎంలు ఓల్డ్ మిషనరీ, లేటెస్ట్ మిషనరీలో ఆ సదుపాయం పెట్టడానికి వీలవదు. కొన్నిటికి కార్డు లోపలికి పోయి రీడ్ అవుతాయి, దాంట్లో వాడు చేయలేడు. రెండోది, ఇంకోటి వీడు పైన ఏటీఎం, ఇప్పుడు మనం మన బ్యాంక్ వాళ్ళు కూడా సెక్యూరిటీ లేని పాయింట్లలో కూడా ఎవరైనా బ్యాంక్ ఇన్స్ట్రుమెంట్ను మెడల్ చేస్తే
ఒక అలార్మింగ్ సిస్టమ్ను ఒకటి క్రియేట్ చేయాలి. అది జరగటం లేదు. మనకి ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ మనీ ఉందే అది దాదాపు 66,000 బిలియన్ డాలర్స్ వరకు తస్కరించబడతాను. అదే ఎక్కువ. ఇప్పుడు దీనిల వల్ల చాలా మోసాలు చాలా విధాలుగా. ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ ఆఫ్ మనీ ఒకటే కాదు, దీనివల్ల ఇమిగ్రేషన్ కార్డ్స్ తయారు చేసుకుంటున్నారు, దీనివల్ల ఇంపర్షనేషన్ జరుగుతూ ఉంది. ఇప్పుడు మీరు పెద్ద కంపెనీ, మీ కంపెనీలో మనీ ట్రాన్సాక్షన్ ఉంది, దాన్ని ఒక్క నిమిషం నేను సపోజ్ మీరు ఎవరితోనో ట్రాన్సాక్ట్ చేసి ఉంటారు, ఈ నిమిషంలో మీ బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరగాలి, అది నేను గనక హ్యాక్ చేయగలిగితే 1 అవర్ ఆ బిడ్ పోతుంది మీకు. తద్వారా మీ కంపెనీకి మంచి నష్టాన్ని చేయగలుగుతాను. తర్వాత ఈ బ్లాక్మెయిల్ చేయడానికి, తర్వాత ఈ ప్రోనింగ్ ఇవి చేయడానికి, ఈ దీనిలన్నిటికీ ఉపయోగపడుతుంది. మెయిన్గా బ్యాంక్ అఫెన్సెస్ అన్నీ ఎక్కువగా జరిగేది ఈమెయిల్ వల్ల. వీళ్ళేమో వాడేది, బ్యాంక్ వాళ్ళు ఆడేదేమో ఇంటర్నెట్టు, దేశంలో ఉండే కనెక్షన్లు అన్నీ దానికి ఇచ్చినారు, అది హయ్యెస్ట్ స్లో. అదే కాకుండా వీళ్ళు ఏం చేస్తారంటే, మామూలుగా జరిగేది బ్యాంకులో సిస్టమ్ని వాళ్ళు సిస్టమ్ దగ్గర కూర్చొని ఉంటారు, ఒక మనిషికి పది పనులు అప్పచెప్తారు, ఆయన ఇక్కడ ఇది చూసుకోవాలి, లాకర్ ఆపరేట్ చేయాలి, ఇంకో కస్టమర్ వస్తే ఆయనకు రిప్లై ఇవ్వాలి, ఇక్కడ నుంచి లేచిపోయినప్పుడు ఇంకోటి ఎవడన్నా వచ్చి పాస్వర్డ్ ఉంటుంది, లాక్ ఆటోమేటిక్ లాకింగ్లు బెటర్ అట్లా. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఫింగర్ ప్రింట్స్ పెట్టుకుంటున్నారు, కానీ అది లేని సందర్భాల్లో అక్కడ నుంచి ఏటీఎంలు కాదు, బ్యాంకుల్లో నుంచి డేటాను తస్కరించిన రోజులు కోకొల్లలు ఉన్నాయి. ఒక్క నిమిషం సార్, సార్ ఇప్పుడు ఇన్ని పరిస్థితులు చూస్తూ ఉన్నాం, అంటే మనకి ఎంత నాలెడ్జ్ పెరుగుతుందో ఆ క్రైమ్లో కూడా ఆ నాలెడ్జ్ అనేది ఇన్వాల్వ్ అవుతూ ఉంది. సో పొరపాటున ఎవరైనా సరే ఏటీఎంలో డబ్బులు పోగొట్టుకున్నారు, లేకపోతే మనీ ట్రాన్సాక్షన్లో పోగొట్టుకున్నారు, లేకపోతే ఆన్లైన్లో డబ్బులు పోగొట్టుకున్నారు, ఇలాంటి బాధితులందరికీ కూడా రక్షణగా ఉండేటటువంటి చట్టాలు ఏమైనా ఉన్నాయా? వాళ్ళు ఎవరిని కన్సల్ట్ చేయాలి, ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఎంత ఖర్చు అవుతుంది, దీనికి సంబంధించినటువంటి? ఖచ్చితంగా ఉన్నాయండి. మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం, సెక్షన్ 46 ప్రకారం ప్రతి రాష్ట్రంలో సైబర్ అప్లేట్ ట్రిబ్యునల్ అని ఒక కోర్టు ఏర్పాటు చేశారు, అడ్జుడికేటింగ్ ఆఫీసర్ దీనికి జడ్జిగా ఉంటారు. అయితే ఈ కోర్టుపై ప్రజలకు అవగాహన లేదు, ఉన్నత విషయం కూడా తెలియదు చాలామందికి. మన రాష్ట్రంలో మన సెక్రటేరియట్లో ఉన్నది, అది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రిన్సిపల్ సెక్రటరీ, దీనికి అడ్జుడికేటింగ్ ఆఫీసర్గా ఉంటారు. అయితే దీనికి అప్రోచ్ అవ్వడం చాలా ఈజీ అండి, దీనికి అడ్వకేట్ అవసరం లేకుండా విక్టిమే డైరెక్ట్గా దీనికి ఒక ప్రొఫార్మ ఉంటుంది, ప్రొఫార్మ కూడా అవసరం లేదు. వైట్ పేపర్ మీద వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని కనుక రాసి వాళ్ళకి ఇచ్చినట్టయితే వాళ్ళు దీన్ని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అవసరం అనుకుంటే పోలీసు వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తారు, బ్యాంక్ వాళ్ళకి కూడా కంప్లైంట్ ఫార్వర్డ్ చేస్తారు. దానికి ఫీజు ఎలా ఉంటాయంటే అప్ టు 10,000 వరకు 10% ఫీజు, మనం పోగొట్టుకున్న మనీలో 10% ఫీజు మాత్రమే దానికి పే చేయాలి. అంటే 1,000 రూపాయల వరకు? 1,000 రూపాయలు. 10,000 లేదండి దానికి, అదే వారు చెప్పింది కరెక్ట్, కానీ ఎక్కువ మనీకి పర్సంటేజ్ తగ్గుతా వస్తుంటుంది. ఎంత పర్సెంట్? మాక్సిమం 1 లాక్ వరకు 3,000 వరకు ఉంటుంది. ఓకే ఓకే, ఇది పెద్ద ఎక్కువ అమౌంట్ ఏం కాదు. ఓకే, పోగొట్టుకున్నంతకు పోల్చుకుంటే ఎక్కువ అమౌంట్ ఏం కాదు. ఇది అప్రోచ్ అవ్వడం కూడా చాలా ఈజీ, అడ్వకేట్ని ఎంగేజ్ చేయాల్సిన అవసరం ఉండదు, వాళ్ళకి ఫీజు ఇచ్చుకోవాల్సిన అవసరం ఉండదు. ఇది వితిన్ 90 డేస్ లోపు వీళ్ళు చేయాలి యాక్చువల్గా, కానీ అలా జరగటం లేదు. ఆల్రెడీ సార్ ఇంత అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఏదో ఒక్క దగ్గరికి పరిమితం చేయడం కూడా ఇది చాలా దారుణమైన విషయం. ఎంతమంది సెక్రటరీకి పోగలుగుతారు, ఎంతమంది దానికి మనం వెళ్ళగలుగుతాం, అందరి దగ్గరికి తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా ఉంది. ఆల్రెడీ చెన్నైలో, బెంగళూరులో దీని మీద బాగా అవగాహన ఉంది, అక్కడ కేసెస్ అయినాయి, జడ్జిమెంట్లు కూడా వచ్చినాయి. ఫర్దర్గా బ్యాంక్ వాళ్ళు కూడా అప్పీల్కి వెళ్ళడం జరిగింది, ఢిల్లీకి ప్రిన్సిపల్ బెంచ్కి అప్పీల్ కూడా వెళ్ళారు. మన ఆంధ్రప్రదేశ్లో అయితే నేను ఇంతవరకు ఒక 10 కేసెస్ ఫైల్ చేశాను, నేను ఒక్కడిని మాత్రమే ఫైల్ చేశాను ఆ కోర్టులో, అవి కూడా ఏమి ఇంతవరకు ఇన్వెస్టిగేషన్ జరిగిన సందర్భం లేదు. ల్యాప్సెస్ అయితే మనకు ఉన్నాయి, చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇంకో కాలర్ ఉన్నారండి, వెంకటేశ్వరరావు గారు విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్కారం అండి. నమస్తే అండి. సార్ మీరు ఏం తెలుసుకోవాలనుకుంటారు చెప్పండి. హలో సార్. సార్ చెప్పండి చెప్పండి. సార్ యాక్చువల్గా ఈ సైబర్ నేరాలు ఇవన్నీ చూపిస్తున్నారు, ఇది ఒక ఎత్తు అయితే. సార్ ఇంకోటి ఏంటంటే యాక్చువల్గా బ్యాంక్స్కి వెళ్ళినప్పుడు మనం ఏదైనా అమౌంట్ డిపాజిట్ చేసేటప్పుడు 10-15 సార్లు చెక్ చేస్తామో ఇది వాళ్ళు తీసుకుంటారు అమౌంట్ని. బట్ ఏంటంటే ఏటీఎంలో డ్రా చేసేటప్పుడు ఫేక్ నోట్స్ వస్తున్నాయి సార్, యాక్చువల్గా 500 నోట్స్. అవి ఏ విధంగా వస్తున్నాయి? తీరా వాటిని తీసుకెళ్ళినప్పుడు అదే బ్యాంక్ బ్రాంచ్కి వెళ్ళినప్పుడు వాళ్ళని క్రాక్ చేసేసి చింపేసి ఇవి మీరు అక్కడ తీశారని గ్యారంటీ ఏంటి, అదర్వైజ్ ఏంటంటే కేసు పెడతామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అసలు దీన్ని మేము దానికి ఎలా అరికట్టగలం, దీన్ని మేము ఎవరు కంప్లైంట్ చేయాలి, ఏంటి? మన రెడ్డన్న గారు మీరుతో మాట్లాడతారండి. ఇప్పుడు యాక్చువల్గా ఇది చాలా సందర్భాల్లో చాలామందికి జరిగిన అనుభవం. ఏమవుతుందంటే బ్యాంకుల్లో హడావడి వల్ల, బ్యాంకుల ప్రెషర్ వల్ల వీళ్ళు ఏం చేస్తారంటే ఒక్కొక్కసారి ఇచ్చిన నోట్లు, సపోజ్ రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారు కొంత
బ్యాంక్కి రెగ్యులర్గా పెట్రోల్ పంప్ వాళ్ళు అని గ్యాస్ డీలర్స్ అని ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు మొత్తం పెద్ద మొత్తంలో 10 లక్షలు 20 లక్షలు తెస్తారు. ఈ కౌంటింగ్ మిషన్స్ ఒక్కోసారి డిటెక్ట్ చేయవు. కొన్ని పాత ఇప్పుడు వీళ్ళల్లో గొప్ప అలవాటు ఏమిటంటే అప్డేట్ చేయరు మిషన్ల్ని మన బ్యాంక్ వాళ్ళు. ఆ ముందుంది కదా, 5 ఏళ్ల క్రితం ఉంది, అది ఎంచుతుంది కదా అని అదే ఫేక్ నోట్ డిటెక్షన్ మిషన్ పనిచేయకపోయినా దాంట్లో డస్ట్ వచ్చినా అది రీడ్ చేయదు. రీడ్ చేయకపోతే ఆ నోట్లు కూడా వచ్చేస్తాయి. ఒకటి. రెండోది, రెగ్యులర్ కస్టమర్ కదా, కట్ట కట్టుకొని వస్తాడు, ఎంచుకొని వస్తాడు, మిషన్లో పెడతారు, కౌంట్ చేస్తారు, అదే తీసుకుపోయి ఏటీఎంలో పెడతారు. దానివల్ల ఏమైపోతుందంటే ఒక్కొక్కసారి ఫేక్ కరెన్సీ నోట్లు కూడా ఏటీఎంల ద్వారా వస్తున్నాయి. మరి వాళ్ళకి ఎవరు సార్ బాధ్యత? మరి బ్యాంకుకి చెప్పగలగాలి కాదండి ఇది. సారీ రెడ్డన్న గారు, మేము ఏటీఎంల్లో పెట్టేటువంటి నోట్లన్నీ కూడా మాకు 60 లక్షల రూపాయలు 80 లక్షల రూపాయలు కరెన్సీ చెస్ట్లో సార్టింగ్ మిషన్స్ ఉంటాయి. అవి ప్రతిరోజు సర్వీస్ ప్రొవైడర్ వచ్చి దాన్ని క్లీన్ చేసి వెళ్తాడు. సో దాంట్లో సార్ట్ చేసినటువంటి నోట్లు ఏటీఎం ఫర్ ది పర్పస్ ఆఫ్ ఏటీఎం అనేటువంటి నోట్లు అందులోంచి వస్తాయి. వాటిని మాత్రమే ఏటీఎంల్లో మేము పెడతాం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు చెప్పింది మేము ఫేక్ నోట్లు రావట్లేదని మేము చెప్పం, కానీ మేము ఇదేం చేస్తున్నామంటే క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అని వాళ్ళకి ఈ ఏటీఎంలో లోడ్ చేయడానికి బ్యాంకర్లు అందరూ కూడా వాళ్ళని ఉపయోగించుకుంటారు. ఈ నోట్లన్నీ కూడా ఇవాళ రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం పిన్ను లేకుండా నోట్లు ఇవ్వాలి. అవన్నీ ఇవన్నీ లూజ్ సెక్షన్స్, వీళ్ళు విచ్చి పెడతారు. ఈ ఉద్యోగస్తులకు చెప్తున్నాను కదా, కనీస వేతనాలు ఎవరైతే మనం పే చేయట్లేదు ఏజెన్సీలు, వాళ్ళు ఈ నోట్లు, ఈ ఫేక్ నోట్లు అనేటువంటి వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు పెట్టి ఈ ఏటీఎంల మిషన్లో పెట్టడం వలన ఫేక్ నోట్లు ఖాతాదారులకు వస్తున్నాయి. కానీ బ్యాంకులు ఇచ్చినటువంటి నోట్లలో ఫేక్ నోట్లు రావు. ఓకే, ఇంకో కాలర్ ఉన్నారండి, మురళి గారు విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారు. మురళి గారు మాట్లాడండి. ఏమండి, ఇది ఇప్పుడు ఫేక్ నోట్ల విషయం ఒకటి చెప్పారు, ఇప్పటి వరకు పిన్ నెంబర్ గురించి ఒకటి చెప్పారు. యాక్చువల్ గా ఈ ఏటీఎం కార్డ్స్ కి మీరు అసలు పిన్ లేకుండా ఫింగర్ ప్రింట్ ఇచ్చేసేయచ్చు కదా సార్? సర్టెన్ అకౌంట్ హోల్డర్ వచ్చేసి డ్రా చేసుకోవచ్చు కదా? బయో సిస్టమ్, ఒకసారి మన మాట్లాడతారండి సార్, చెప్పండి. ఈ బయో సిస్టమ్, బయోమెట్రిక్ సిస్టమ్ అనేటువంటిది మీకు ఒకే మెషిన్లో మీరు వాడుకుంటానంటే ఆ బయోమెట్రిక్ సిస్టమ్ అనేటువంటిది తీసుకురావచ్చు. ఒక విలేజ్లో అందరు ఇల్లిటరేట్స్ ఉన్నారనుకోండి, ఆ విలేజ్లో పీపుల్స్ అందరినీ కూడా బయోమెట్రిక్ సిస్టమ్ తీసుకురావచ్చు. ఇవాళ నాకు ఆంధ్రా బ్యాంక్లో కార్డు ఉండి కెనరా బ్యాంక్లో కార్డు ఉంటే నేను హెచ్డిఎఫ్సిలో డ్రా చేసుకుంటాను లేకపోతే ఇంకో చోట డ్రా చేసుకుంటానంటే ఈ బయోమెట్రిక్ సిస్టమ్ అనేటువంటిది అన్ని చోట్ల లోడ్ అవునటువంటిది కొద్ది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రతి ఖాతాదారుడు కూడా ఇవాళ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ కార్డ్స్ ఉన్నాయి. ఆధార్ కార్డ్స్లో మనం అందరం వెళ్ళి ఫింగర్ ప్రింట్స్ ఇచ్చాము, మనం కళ్ళు ఇచ్చాము, అన్నీ ఇచ్చాము. ఇవాళ మనం అవి మనకి తిరిగి కార్డుల రూపంలో మనకు వచ్చేటప్పటికి వాటిని మనం ఐడి ప్రూఫ్గా ఇచ్చినప్పుడు వాటిని నిజంగా ఇవాళ మనం ఇవాళ టీటీడి మన తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం ఉన్నది. ఇవాళ మనం అక్కడికి వెళ్ళి మళ్ళీ ఫింగర్ ప్రింట్ వేసుకోవాలి, మళ్ళీ మన కళ్ళను చూపించిన తర్వాతే మనకు దర్శనం దొరుకుతుంది. కానీ ఈ ఆధార్ కార్డు ఇచ్చినటువంటి దాంట్లో ఈ బయోమెట్రిక్ సిస్టంలో వాటిని యాక్సెప్ట్ చేయడం జరగదు. కాబట్టి ఈ బ్యాంకులు ఎప్పుడైతే మనకి డబ్బులు అవసరమో తీసుకోవాలనుకున్నప్పుడు ఈ బయోమెట్రిక్ సిస్టమ్ అనేది పెడితే అది యాక్సెప్ట్ చేయకపోతే మీకు డబ్బులు ఏ బ్యాంక్కి వెళ్ళినా ఏ ఏటీఎంకి వెళ్ళినా రావు. ఆ ప్రమాదం ఉంది. కాబట్టి ఈ బయోమెట్రిక్ సిస్టమ్ అనేటువంటిది బ్యాంకుల్లో రావడం కష్టం. ఆధార్ కార్డు అనుసంధానం కనుక జరిగితే దేశం మొత్తం దేశవ్యాప్తంగా జరిగిందో ఇంకా పూర్తిగా జరిగినట్లేదు. అది జరిగితే ఖచ్చితంగా ఇది అవకాశం ఉంటుంది. చాలా పెద్ద చర్చ అండి, దానికి చాలా పెద్ద వ్యవహారం. ఇక ఈ డీటెయిల్స్ లోకి, ఈ డిస్కషన్ లోకి మరింత కొనసాగించే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.